వచ్చే రోజు మన రద్దీ బట్టి ఎంతమంది పిలిగ్రమ్స్ అక్కడ వెళ్తారో బట్టి మళ్ళీ మనం ఇంకా ఎక్కువ బస్ కూడా పెట్టడానికి కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెఫినెట్లీ వచ్చే రోజు ఇంకా మంచి మంచి బస్సెస్ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవ చేయడానికి యాజమాన్య చేస్తుందని చెప్పిన ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ ప్రజలందరూ కూడా ఈ ఒక ఫెసిలిటీని యూజ్ చేసుకొని యాజగుంట టెంపుల్ని లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదం పొందాలని చెప్పి నేను యాజమాన్య తరఫు నుంచి మరీ కోరుతున్నాను. మొత్తము ఇవాళ చూసిన 2-3 బస్సులలో 150 బస్సులు వేసింది ఈ బస్సులో. అదేవిధంగా ఇంకా ఈ బస్సులను కూడా స్పెషల్గా మాడిఫై చేసి దాన్ని కూర్చున్న భక్తులకు కూడా మరి ఇక్కడిని యాత్రికి దర్శనమైనటువంటి ఒక వాళ్ళ కూడా మనసులో మరి భక్తి భావన ఏర్పడి కొట్టవారు పిల్లవారు అదే విధానం ఉంటున్నాను. నిన్న దాన్ని భక్తి గీతాలు కానీ తర్వాత బస్సులో వచ్చే ప్రయోజనం పేరు ఇక్కడ ఎక్కిన భక్తులు యాదవి బిడ్డ మీద వచ్చి అదే యాదవిలో ఎక్కిన భక్తులు పైకి 20 రూపాయలు మేము ఇంటికి జరిగింది. ఇదే కాకుండా ఏ విధంగానైతే తిరుపతికి యావత్ రాష్ట్రం నుంచి వెనక్కి రాష్ట్రం నుంచి ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణ నుంచి మన బ్యాంక్ పోతున్నాం. అదేవిధంగా బస్సు మేము కర్నూలు నుంచి విజయవాడ నుంచి కూడా యాదవికి బస్సులు కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. సత్య సౌకర్యం మాకు నమ్మకం ఉంది. అందరూ సహకారం కూడా కావాలి. నేను పత్రికల్లో చూస్తున్నా పేపర్లో చూస్తున్నా రెండు కార్యక్రమం తెలుసుకునే ప్రసారంలో ఉన్నాను. జాతిని పెంచడం జాతిని పెంచడం ఆరోపణ చేస్తున్నారు. జాతిని పెంచడం మాకున్న పరిస్థితుల్లో మాకు ఏవైతే బస్సులు మొత్తం బస్సులు ఈ బస్సులకు మన ఇన్సూరెన్స్ కట్టాలి ఆరోపణ ఇన్సూరెన్స్ కట్టాలి సంవత్సరానికి ఏవైతే చనిపోయిన వాళ్ళకి ప్రయాణ బస్సుల వాళ్ళు ఒప్పుకుంటే దాటి వాళ్ళకు ఇవన్నీ యావరేజ్గా 50 కోట్లు అవుతుందండి. ఈ యొక్క థర్డ్ పార్టీ నుంచి ప్రధానమంటే పార్టీస్ ద్వారా అంతగా కోరుతున్నారు. కాబట్టి మేము కడతలేము. కాబట్టి లక్ష్మీలో దాని వేరే రాష్ట్రంలో కూడా ప్రతి ప్రయాణంగా వాళ్ళకి సంబంధిస్తున్నాము. ఆ చెస్ మాత్రం తీసుకుంటాం. ఆ చెస్